రెండు రకాలు ఉంటాయి జలమయం కావడం అంటే రెండు రకాలు ఒకటి తాత్కాలికంగా గంట సేపు గంటన్నర సేపు నీళ్లు నిలిచి ఉండడం తర్వాత డ్రైన్ అవుట్ కావడం అనేది ఒకటి ఎందుకంటే పై నుంచి వర్షం తీవ్రంగా వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది నీళ్లు పోవడానికి రెండోది గత సంవత్సరం మీరు చూస్తే జల్పల్లిలో కొంపల్లిలోని ఒక కాలనీలో నీళ్లు వచ్చి దాదాపు వారం 10 రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేను చెప్పేది అది తాత్కాలికంగా అక్కడక్కడ గంట గంటన్నర నీళ్లు నిలిచే పరిస్థితి ఉండొచ్చు అక్కడ డీవాటరింగ్ పంపులు పెడుతున్నాం డ్రైన్ అవుట్ చేస్తున్నాం నా రిక్వెస్ట్ మీతో జలమయం అనే మాట మీరు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది టీవీలో చూపెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఒక కాలనీలో తాత్కాలికంగా కొన్ని నీళ్లు వచ్చి ఉంటాయి హైదరాబాద్ మునిగిపోయింది అని చెప్పి హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతీయబాకండి తమ్ముడు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ అయితే వర్షం నుంచి బయటపడి ఇప్పుడు అక్కడ రేపు వెళ్తున్నాం పూర్తయినా అని హిందూ వాళ్ళు కూడా రాస్తున్నారు చూడండి వర్షాలు తగ్గించడం చేస్తాం వర్షాలు సార్.